ఇన్స్టింక్ట్ టు బి ప్యాషనేట్ తెలుగులో దీన్ని ఏమంటారంటే ఇన్స్టింక్ట్స్ అంటారు ఇన్స్టింక్ట్స్ అంటే ఇప్పుడు ఒక తల్లికి ఆ బిడ్డను చూసుకోవాలా అని చెప్పని అవసరం లేదు ఇన్స్టింక్ట్ ఓకే ఒక తండ్రికి బిడ్డను చూసుకోవాలని చెప్పాలి లేదు ఇన్స్టింగ్ అనమాట ఇన్స్టింక్స్ లోపల ఉంటుంది అనమాట ఇన్స్టింక్ట్స్ ఆర్ బిల్ట్ అప్ ఇన్సైడ్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ ఈ ఇన్స్టింక్ట్ కనుక లేకపోతే మనము దేవుణ్ణి అడగాల ప్రభు అది నా జీవితంలో నెరవేరాలా అని లేదంటే మనం డెవలప్ చేసుకోవాలా ఓకే లెట్ అస్ సీ దిస్ కైండ్ ఆఫ్ స్టడీ ఇన్స్టింక్ టు బీ ప్యాషనేట్ ఇన్స్టింక్ట్ అంటే పుట్టుకుతో వచ్చేవి కొన్ని కొన్ని ఆటోమేటిక్గా వస్తాయి ఉదాహరణకి మరి పది మంది వీళ్ళు ఉన్నారు కుష్ఠ రోగులు పది మందిలో యేసుప్రవ్ వారి పది మందిని స్వస్థపరిచిన తర్వాత ఎంతమంది వెనక్కి వచ్చి కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్తారు ఓన్లీ వన్ ఇన్స్టింక్ట్ ఏ హార్ట్ ఆఫ్ గ్రాట్యూడ్ అంటే కృతజ్ఞత గల హృదయం అనమాట అదొక లోపల ఉండే బుద్ధి అది తన యొక్క ఒక భాగం తన యొక్క మనస్తత్వం మంచితనం ఈజ్ పర్సనాలిటీ అతని ఆ వ్యక్తిత్వం అదొక వ్యక్తిత్వం అనమాట ఓకే సో ఇది ఇది కూడా డెవలప్ అవ్వాలన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే డెవలప్ అవ్వకపోయినా విశ్వాసంతో కొన్ని చేయాలి అలాగా దేవుడు సౌల్ని మార్చాడు గాడ్ చేంజ్ ఇట్ సౌల్ సౌల్ని అయితే దేవుడు మార్చాడు సౌల్ బాగున్నాడు అయితే మరి అతనిలో కొన్ని గుణాలు లేకపోవడం వల్ల దేవుడు గాడ్ డిడ్ నాట్ సీ సమ్ ఇన్స్టింగ్స్ ఐదర్ డెవలపింగ్ అతను ఒక వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోలేకపోయాడు లేకపోతే ఆ వ్యక్తిత్వంలోకి ఎదగలేకపోయాడు దేవుడు అభిషేకమించిన తర్వాత

ఎ కింగ్ లైక్ ఓకే సో దట్స్ హ ప్రాఫెటిక్ రూల్ వాజ్ టెర్మినేటెడ్ ఎప్పుడైతే ఇలి తన పిల్లలకి బోధించలేదో సమూహాలు కూడా గొప్ప ప్రవక్త ఉండి తన పిల్లలకు బోధించలేదో ఏమైంది ప్రవక్తల పాలన ఆగిపోయింది ప్రధాన యాజకుల పాలన దేవుడి నుంచి విని ప్రజలకు చెప్పేటువంటి యాజకత్వ పాలన దేవుని యొక్క మందసం దగ్గర వేచి ఉండి ఆ మందసము దగ్గర వచ్చేటువంటి విషయాలు తెలుసుకొని ప్రజలకు చెప్పేటువంటి పాలన ఏమైపోయింది ఆగిపోయింది సో ద హైప్రీస్ యూస్ టు వైట్ యాట్ ఆర్క్ ఆఫ్ ద కౌనెంట్ అండ్ వెయిట్ ఆన్ దార్డ్ అండ్ గోడ్ యూస్ టు టాక్ ఫ్రమ్ ద మెర్సీ సీట్ టేక్ దోస్ వర్డ్స్ ద కింగ్స్ రూల్ హ్యావ్ కమ్ యూ సీ దట్ డార్క్ ఆఫ్ కౌనెంట్ వాజ్ నాట్ యూజ్డ్ మచ్ ఆఫ్టర్ సోల్ అంటే దే హ్యావ్ రిజెక్టెడ్ గాడ్ అంటే ఎప్పుడైతే వారు మందసాన్ని దేవుని యొక్క యాజక పాలనను తిరస్కరించారో మందసమును వాడడం అంతా ఆపేశారు వాళ్ళు ఓకే అంటే మందసము పరిస్థితి ఏమైందో తెలుసా మొట్టమొదటిసారి మందసం ఇజ్రాయల్లో లేకుండా పోయింది ఎప్పుడైతే ఒక రకంగా చూస్తే ఎలీకాలంలోనే మందసం వెళ్ళిపోయింది వేరే చోటకి మీ గివ్ నాలెడ్జ్ ఆల్సో అయితే ఒకసారి మొదటి అధ్యాయం చదువుకుందాం ఇజ్రాయేలియులు ఫిలితీనులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబినెజరులో దిగగా ఫిలిస్తీనులు ఆఫేకులో దిగిరి ఫిలిస్తీనులు ఇజ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలియులు ఫిలిస్తీనుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హతులైరి కాబట్టి జలు పాలములోనికి రాగా ఇజ్రాయేలియుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిస్తీనుల ముందర ఎందుకు ఓడించెను సిలోహులోనున్న యహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందము రండి అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి మందసం ఇప్పుడు ఆ మందసము విషయమై ప్రార్థించి మోసి ఏమైనా చేయాలంటే ఎవరు చేయాలా మందసం గురించి లేవి యాజకత్వము వాళ్ళే చేయాలి వాళ్ళు తప్ప ఎవరు చేయకూడదు మరి ఇప్పుడు ఆ లేవీల్లో ఉండేటువంటి ప్రధాన యాజకుడు పిల్లలే సరిగ్గా చూడకపోయేటప్పటికీ వాళ్ళకి యుద్ధం వస్తుంది యుద్ధం జరిగినప్పుడు నాలుగు వేల మంది చనిపోతే రెజరాయలు ఇదేంటి మనం ఓడిపోయాము మన దేవుడు ఎందుకు పోడు కదా ఏం చేశారు వాళ్ళు మనసారి మందసాన్ని తీసుకెళ్దాం మన దేవుడు మన కొరకు పోరాటం చేస్తాడు అని వారు ఏమైందో కాబట్టి శిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరుబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతి అగు యహోవా నిబంధన మందసమును తెప్పించిరి ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నియును ఫినేహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము ఉండిరి యహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయేలియులందరూ భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రియుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు ఏంటి ఈ మందసము వీళ్ళతో ఉంటే మనమేం చేయలేము ఆ మందసాన్ని పెట్టి ఏడు దేశాలను ఆక్రమించేశారు ఆ మందసం పట్టుకొని జరుకో చుట్టూ వెళ్ళారు జురుకోవడం పగిలిపోయి వాళ్ళు వస్తుంటే ఎవరికాళ్ళు చేసుకోవడమే యుద్ధం చేసి ఎవరు కాదు మొదటిసారి మందసాన్ని తీసుకొని వస్తుంటే ఫిలిస్తీన్లు భయపడిపోయి ఏంటి ఏం జరుగుతుంది బాబోయ్ ఇలా ఎప్పుడు రాలేదు ఇదేంటి ఈసారి వీళ్ళు మందసం వేసుకొస్తున్నారు వస్తున్నారు అని చూశారు చూద్దాం అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీవులను హతము చేసిన దేవుడు ఈయనే కదా చూసారా ఐగుప్తీలను తెగుళ్ళ చేత హతము చేసిన దేవుడి కదా అంటే ఆయన పరిపాలిస్తున్నాడు అందరికీ మొత్తం ప్రపంచమంతా ఇజ్రాయెల్ దేవుడు అనేటువంటి భయముతో నిండుకుంది మనం వీళ్ళతో పెట్టుకోకూడదు వీళ్ళ దేవుడు అనే రీతిగా కానీ అప్పుడప్పుడు వారు అవిధేయత ఉన్నప్పుడు ఏం చేస్తారు అవతలోడికి గర్వం వస్తుంది గర్వం వచ్చి యుద్ధానికి వచ్చేవారు బానిసలుగా తీసుకెళ్ళిపోయేవారు మళ్ళా వీళ్ళు మొరపెట్టినప్పుడు మళ్ళా విడుదల జరిగేది ఈ రీతిగా చాలా సార్లు జరుగుతూ ఉంటుంది కంటిన్యూ చేద్దాం ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాడ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలనకు పరిగెత్తి వచ్చిరి అప్పుడు అత్యధికమైన వధ జరిగెను కాల్బలము కూలెను చూసారా ముప్పై వేల మంది మందసాన్ని పెట్టుకొని మందసమును ఎలా చూడాలో కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు చాలా ఈ దేవుణ్ణి బుద్ధలేసి చాలా ఈజీగా తిరిగిపోయేవారు చాలా ఈజీగా తిరిగిపోయేవారు మన ఇజ్రాయలు దేశము దేశం అటు తిప్పిపోవడం అంటే ఆశ్చర్యంగా ఉంది మరి అప్పటికి ఇప్పటికి అంత తేడా ఎందుకు వచ్చింది ఇన్ని సంవత్సరాలు అయిపోయినా అంత త్వరగా ఎవరు అటు తిరిగిన పోయిన వాళ్ళు చాలా తక్కువ ఎందుకో తెలుసా వాళ్ళకి లోపల పరిశుద్ధాత్ముడు లేడు మనకు లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఈ కాలంలో తిరిగిపోవడం వెనక్కి వెళ్ళడం అనేది నాకు తెలిసి అసంభవం నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి తెలుసుకున్న తర్వాత అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈజ్ ద లాడ్ పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు ఇట్ ఈస్ ద లాడ్ ఓకే అందుకే చాలా సార్లు మనం పాత నిబంధన బోధిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా బోధించాలి ఎందుకంటే ఈ కొత్త నిబంధన కాలం మారిపోయింది సమస్తం మారిపోయింది ఇప్పుడు ఇప్పుడు విశ్వాసులు చాలా రోషం కలిగి ఉంటారు ద పీపుల్ నావ్ ఆర్ సో జాలస్ దే ఆర్ మోర్ జాలస్ దాన్ లైట్స్ ఆఫ్ ద హోల్ టెస్ట్ మెన్ వై దే డి హ్యావ్ ద హోల్ స్పిరిట్ ఇన్ దే యూస్ టు ఈజీలీ టర్న్ బట్ నౌ इवन ఎ సింగిల్ బిలీవర్ టర్నింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ గోడ్ ఇట్స్ ఇంపాసిబుల్ రైట్ నౌ మరి ఇప్పుడు వాళ్ళు అక్కడ దేవుని మందసము ఉండి కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు చూద్దాం లెట్స్ కంటిన్యూ మరియు దేవుని మందసము పట్టబడెను ఆది కాకను హోఫ్ని ఫినేహాసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరి ఆనాడే బెన్యామీనియొడకొడు యుద్ధ భూమిలో నుండి పరుగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ సీలోహులో ప్రవేశించెను ఓకే ఒకసారి మనము పదిహేడు చూద్దాం డైరెక్ట్ గా అందుకు అతడు ఇజ్రయేలియులు ఫిలిస్తీన్ల ముందర నిలవలేక పారిపోయిరి జనులలో అనేకులు హతులైరి హోఫ్ని ఫినేహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టుబడెను అని చెప్పెను దేవుని మందసము వెళ్ళిపోయిందంటే వాళ్ళ చేతిలోకి ఫస్ట్ టైం ఆర్క్ ఆఫ్ కవనెంట్

కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి చూసారా వాళ్ళకి తెలియదు ఫిలిస్తీన్ ఏంటి అమ్మో ఇది దేవుడి యొక్క మందసము ఇది మనం కూడా మన దేవుడి మందసంలో పెడదామని వారు వారి దేవుడి మందసంలో పెట్టారు యు సీ దట్ నౌ ద ఫిలిస్తీన్స్ డిఫీటెడ్ ది డిఫీటెడ్ దిస్ లైట్స్ టు హోల్డ్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ కవనెంట్ లెట్స్ రీట్ ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను సో ఇలా అర్థం కావట్లే ఫిలిస్తిన్కి ఏంటి ఇలా జరిగింది అని అంటే ఏంటి ప్రోటోకాల్ అంటే ఏంటి మనిషి దేవుణ్ణి హ్యాండిల్ చేయాలంటే యాజకులే హ్యాండిల్ చేయాలా ఆయన అది అక్కడ ఉంటే కనుక దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలా పాటలు పాడుతూ ఉండాలా దేవుని మందసం పర్లోకంలో ఉంది వెన్ ఇట్ వాజ్ ఇన్ హ్యావెన్ ఈ మందసం పర్లోకములు ఉన్నప్పుడు ఆ ప్యాటర్న్ ప్రకారమే ఈ భూమి మీద చేశారు అక్కడ దూతలు శుతించేవి ఎప్పుడు కూడా వెలిగేది దాన్ని అందరూ గౌరవించేవారు నిత్యము ఆయన శుద్ధిస్తూ ఉండేది అనమాట వెలుగు వెలుగుతూ ఉండేది ఎప్పుడైతే ఈ భూమి మీదకి మరి వచ్చారో యాజకులు కూడా అలాగే చేస్తున్నారు ప్రతిరోజు దేట్ మేలు గిచ్చి దాన్ని చూసి కొంతమంది పాటలు పాడి ఏ టైంకి ఆ టైంకి అంతా శుభ్రం చేసి పెట్టేవారు ఇప్పుడు ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ దట్ సైడ్ యూ కెన్ లీవ్ ఇట్ లైక్ దట్ దస్ ఎ ప్రోటోకాల్ దసే నీ సరైన వదిలేస్తే ఏమవుతుంది నేనేం చేయను తినను తాగను ఇఫ్ యు స్టిల్ లైక్ దాట్ నేను చూడను కళ్ళు మూసుకుంటాను ఇట్ వోంట్ వర్క్ ద గాడ్స్ కవర్ ఎన్ హ్యాస్ టు బీ రెస్పెక్టెడ్ ట్రీటెడ్ వ్యాల్ వెళ్ళిపోయినప్పుడు ఆ పడిపోయింది చూద్దాం ఏమైందో నెక్స్ట్ కాబట్టి కాబట్టిగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చువారేమీ నేటి వరకు ఎవరును ఆజ్డోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కటలేదు యహోవా హస్తము ఆస్డోదు వారి మీద భారముగా ఉండెను ఆజ్డోదు వారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా ఆజ్డోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇజ్రాయేలియుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా నున్నదే ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము గదా అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ప్రోటోకాల్ అంటే పరిశుద్ధాత్మడు మనలో ఉండడం లైట్ తీసుకోవడానికి లేదు క్రైస్ట్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ దేవుడు మనకు తోడుగా ఉంటాడంటే ఏమీ జరగదు అంటే ఉండదు దేవుడు మనతో అద్భుతాలు జరగవంటే ఉండదు అలాగా ఈ దేవుడు ఉన్నాడు వాళ్ళని తీర్చడం రాదంటే ఉండదు ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ హానర్డ్ వెల్ ట్రీటెడ్ వర్షిప్డ్ లైక్ ట్రాన్స్ఫార్మ్ మనం చూస్తే రానున్న రోజుల్లో రాజు రాజైన తర్వాత దాన్ని తీసుకొస్తాడు దాన్ని తీసుకొస్తూ అది కొంచెం ఇలా పక్కన పడుతుంటే పక్కన వేరే ఒకళ్ళు దాన్ని పట్టుకుంటారు పడకూడదని అతను చనిపోతాడు ఎందుకో తెలుసా అతడు లేవీడు కాదు దాన్ని లేవీలే చూడాల ప్రోటోకాల్ అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు ఏంటంటే అప్పుడు మందసము రీతిగా వచ్చాడు ఇప్పుడు ఆయన కరుణామయుడిగా వచ్చేసాడు ఈ కేజ్ ఎమ్మెర్సిఫుల్గా కానీ దాన్ని చూసి ఇప్పుడు మనం లైట్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటే గొప్ప కార్యాలు చేయగలం అదంతా ఉండడం మంచిదే కాదా ఇప్పుడు లైట్ తీసుకుని ఉండడం కోసం అవి బాబోయ్ అప్పుడు అలా ఉండలేరా వీళ్ళు ఎలా ట్వీట్ చేయలేదు కదా అలా అయిపోయిందా ఇప్పుడు ఆ దేవుడు ఎంత కృపమడేనాడు అలా పెట్టేశాడు అంత గొప్ప ఆత్మను ఇప్పుడు ఆ మందసం మన అందరిలో ఉంది అందులో ఇప్పుడు డార్క్ ఈజ్ ఇన్ మీ అనడు ద ఆర్క్ ఈజ్ ఇన్ యూ అయితే ఆయన కృపగలవాడు కాబట్టి మనం ఏం తీసుకోకుండా మనం లైట్ తీసుకుంటున్నాం ఇప్పుడు యాక్చువల్గా ఆ మందసమే డైరెక్ట్గా మనలో పెట్టేశాడు కనుక ఎంతమంది భూలోకమంతా ఈ గొప్ప మహిమను చాటగలం ఎవరైనా నుంచోగలరా కనెనీ బాడీ స్టాండ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అంటే ఈ లెక్కన చూడండి దెర్ ఈజ్ ఎ వర్డ్ కాల్ డిమినిష్ ఆర్ లీన్నెస్ జనాలు ఏం చేశారంటే వాక్యాన్ని డిమినిష్ చేసేసారంట చూడండి ఇంట్లో చూపు లైట్ ఆపేసి రాత్రి మనం ఏం చేస్తాం బెడ్ లైట్ వేసుకుంటాం చిన్నప్పుడు ఉండే దీపాలు కూడా తగ్గించేస్తాం దిస్ ద ల్యాంట్ అండ్ యూ జస్ట్ స్లో ఇట్ డౌన్ లైక్ దస్ ఓకే యు సీ ద ఆర్క్ వాస్ దార్ అండ్ నవ్ ద ఆర్క్ ఈజ్ ఇన్ సైడ్ యూ

వాక్యము ఎంత తగ్గింపు అయిపోయింది దేవుణ్ణి ఎంత తగ్గించేశారు ఇప్పుడు దేవుడు ఏమైపోయాడో తెలుసా ఆయన వచ్చాడు వాళ్ళు చూశారు దీనికి ఈయన వాడు కదా ఈనకెక్కడిది జ్ఞానం అనేసరి వెళ్ళిపోయి ఇంకొక చోట ఊరికొస్తే వాళ్ళు ఈయన ఎక్కడిది జ్ఞానం ఏంటి అద్భుతాలు అన్నారు వారి అవిశ్వాసాన్ని చూసి ఆయన అద్భుతాలు చేయలేక వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ దేవుడు దీనుడు సీ దా ఈస్ మీక్ మ్యాన్ మోషేక్ అంటే దీనుడు ఈజ్ ఎ గుడ్ మ్యాన్ నువ్వు నమ్మితే ఏమైనా చేస్తాడు యు బిలీవ్ హీ కెన్ డూ గ్రేట్ థింగ్స్ అంటే ఈ యొక్క మందసం కంటే గొప్పోడు అంటే కనీసం అప్పుడప్పుడు వచ్చి మందసంలో ఉంచి రెండు కెరుబుల మధ్య మధ్యలో ఏముంటుంది కరుణాపీఠం మెర్సీ సీట్ మించి మాట్లాడతాడు ఇప్పుడు ఆ దేవుడి ఆత్మయే మన అందరిలోకి వచ్చి ఉందంట యూ సీ దాట్ ఇన్ దోల్డెన్ డేస్ గాడ్ యూస్ టు కమ్ బిట్వీన్ ద కెరుబ్స్ అండ్ యూస్ టు టాక్ ఫ్రమ్ ద మెర్సీ సీట్ అండ్

ఆత్మతో చదవాలా యూ గేరింగ్ యూనిట్ వర్షిప్ ఇన్ ద స్ప్యారెట్ అంతటి దేవుడు ఇప్పుడు మనలో ఉన్నాడని మా లైట్ తీసుకోకూడదు ఎంతమంది మరి ఆ యొక్క నిబంధన కంటే గొప్పడు మనలో ఉంటే ఎంతో కొంత సామర్థ్యం బయటికిద్దామని ఎంతమంది అనుకుంటున్నారు ఆ దాగాను పడిపోయాడు అంట ఎవరు నుంచోలేపోతున్నారు ప్రజలు ఉండలేకపోతున్నారు అంటే ఇక్కడ దేవుడు నీ మీద వదిలేశాడు నువ్వెంత పట్టుకొస్తే వస్తే అంత పట్టుకురా బయటికి లేదంటే నీ పోస్ట్కి దాన్ని తగ్గించే యూ క్యాన్ డిమినిష్ హిమ్

ఈ భూలోకంలో ఉండే ప్రపంచంలో ఉండే సంఘాలన్నింటి పునాదులు మార్చి అప్పుడు నీ యొక్క సామర్థ్యము బయటకొచ్చి ఆశీర్వదించబడి ఉజ్జీవింపబడి అప్పుడు నీ యొక్క పరలోకం ముందుండే ఆ సంఘం ఎరుసలేంలాగే ఇక్కడ మ్యాచ్ అయినప్పుడు నీవు వస్తావయ్యా అటువంటి కృప ఈ రోజు నుంచి అందరి జీవితాలు ఆనందించి ఈ ఉద్యమం ప్రపంచమంతా వెళ్ళేటట్లు నడిపించమని నా జడనేసి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె